హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హైదరాబాద్ దిల్షుక్ నగర్లో ఉన్న షీ నీట్ షాప్ దగ్గర ఉన్నానండి. ఇదివరకే నేను వీళ్ళ షాప్లో కొన్ని వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. సో మీరు ఎవరైనా ఆ వీడియోస్ని మిస్ అయి ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి లింక్స్ కూడా ఇచ్చానండి. సో దట్ మీరు ఒకసారి అది కూడా చెక్ చేసుకుని చూసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇకపోతే నేను ఈరోజు వీళ్ళ షాప్లో ఉన్న ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్ లెహెంగాస్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మన వీడియోలో. సో వీళ్ళ దగ్గర బోల్డ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి, వెడ్డింగ్ కలెక్షన్స్ అన్నమాట. ఇప్పుడు వచ్చేది వెడ్డింగ్ సీజన్ కాబట్టి వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. సో ఈరోజు ఈ కలెక్షన్స్ అంతా కూడా మనం చూసేయబోతున్నాము. సో ఫ్రెండ్స్, వీళ్ళ షాప్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా మీకు కావాలంటే, ఇన్ కేస్ మీరు హైదరాబాద్లో లేరు, వేరే ఊర్లో నుంచి ఆర్డర్ చేయాలనుకుంటే వీళ్ళకి మీరు కాల్ చేయొచ్చు. సో కాల్ చేసే టైమింగ్ వచ్చేసి ఆఫ్టర్ 11 AM చేయండి, బిఫోర్ 8 PM. సో బిఫోర్ 11 AM అయితే చేయకండి, వీళ్ళకి పర్సనల్ వర్క్స్ ఉంటాయి కదా. సో ఆఫ్టర్ 11 AM నుంచి బిఫోర్ 8 PM లోపల మీరు వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళు మీకు రెస్పాండ్ అవుతారండి. సో ఫ్రెండ్స్, అలాగే నేను ఈ వీడియోలో అన్నీ డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇంచుమించు చాలా వరకు అన్ని కలెక్షన్స్ చూపించడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి మీకు ఏవైనా కలెక్షన్ నచ్చిందంటే మీరు దాని ఒక స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి పంపిస్తే అది వీళ్ళు మీకు పంపిస్తారు ఫ్రెండ్స్. సో ఈ షాప్ ఒక ఫోన్ నెంబర్, అడ్రస్ అంతా కూడా నేను మీకు డీటెయిల్గా ఈ వీడియో స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో విత్ గూగుల్ మ్యాప్ లింక్ ఇస్తున్నాను. సో దట్ మీకు ఈజీగా ఉంటుందండి వీళ్ళ షాప్ను లొకేట్ చేయడం. సో వీళ్ళకి 3 బ్రాంచెస్ ఉన్నాయండి, ఒకటి దిల్షుక్ నగర్, ఇంకోటి కూకట్పల్లి, అండ్ ఇంకోటి వచ్చేసి కొత్తపేట PVT మార్కెట్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, బ్యూటిఫుల్ అయిన కలెక్షన్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. చాలా బాగుంటాయి మేడం ఇవి. సో లహంగా చూస్తున్నారు కదా, మొత్తం బాలీవుడ్ స్టైల్ ఇది మొత్తం మనకి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తుంది వచ్చేసి బాలీవుడ్ స్టైల్ లెహంగాస్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా డిజైనర్ పీసెస్ అన్నమాట, చూస్తున్నారు కదా. మనం ఏవైనా సంగీత్కి, మెహందీ ఫంక్షన్స్కి అట్లాంటి వాటికి ఇలాంటివి వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓవరాల్ లెహంగా ఇలా వస్తుందండి, చూస్తున్నారు కదా ఫ్లేర్ ఇలా వస్తుంది మనకి, పెద్ద ఫ్లేర్. సో కింద వచ్చేసరికి, కింద పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది, కట్ వర్క్ వచ్చిందనమాట. కింద పార్ట్ వచ్చేసరికి ఫుల్ స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఓవరాల్ లెహంగా ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ చూపి, బ్లౌజ్ ఇలా వస్తుందండి, చూస్తున్నారు కదా నెక్ పార్ట్ ఇలా వచ్చిందనమాట. సో ఓవరాల్ బ్లౌజ్ ఇలా వచ్చింది, బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్. సో దీనికి చున్నీ ఎలా వచ్చిందమ్మా? చున్నీ వచ్చేసి మనకి ప్లెయిన్ దానిపైన బార్డర్ అనేది వచ్చేసిందండి. సో ప్లెయిన్ వచ్చిందండి, నెట్టెడ్ ఇచ్చారనమాట. సో ఈ సెట్ ఇలా వచ్చేస్తుంది మనకి, చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇవి ఏమైనా రిసెప్షన్స్లో పార్టీస్కి వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట. ఇది దీని సైజ్ ఎంత? సైజ్ లార్జ్ మేడం, లార్జ్ సైజ్. దీంట్లో వేరే సైజెస్ రావా? ఇప్పుడు మనం చూస్తున్నామన్నీ లార్జ్ సైజ్, లార్జ్ సైజ్ వరకు. ఓకే, బట్ మీకు ఇక్కడ మా షాప్ని విజిట్ చేస్తే మీకు ఎక్సెల్ కూడా దొరికే అవకాశం ఉంటుంది, కొన్నిట్లో ఎక్సెల్ అయితే ఉంటుంది. సో దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చా మనం లోపల? దీనికి మార్జిన్ అనేది ఇచ్చారా? మార్జిన్ అనేది ఉంటుంది. ఓకే, ఎక్సెల్ వర్క్ అనేది ఓపెన్. సో బ్యాక్ ఎలా ఇచ్చారు దీనికి? మనకి బ్యాక్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంది, ఇలా వచ్చింది బ్యాక్. హ్యాండ్స్ కూడా. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అనేది ఇచ్చేసారండి, కావాలంటే మనం దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్ బ్లౌజ్ ఇలా వచ్చింది, చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గ్రాండ్ గా ఉంది. ఈ కాస్ట్ ఎంతమ్మా? 5590. ఓకే, 5590 రూపీస్ అండి. ఓన్లీ 5590 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ అయిన లెహంగా అండి. ఇదే మనం ఎవరైనా డిజైనర్తో డిజైన్ చేసి కుట్టించుకోవాలంటే చాలా అంటే చాలా కాస్ట్ పడుతుంది. సో దీంట్లో ఇంకా ఏమైనా ఉన్నాయా మోడల్స్, ప్యాటర్న్స్ ఉన్నాయా? కలర్ సింగిల్ కలర్ మేడం, ఇది సింగిల్. ఓకే, చూస్తున్నారు కదా మేడం డిజైనర్ లెహంగా ఇది కూడా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి పై నుంచి కింది వరకు మనం పార్ట్ తీసుకున్నట్టుగా అయితే మనకి బంచెస్ అనేవి ఇక్కడ మిడిల్ పార్ట్లో వచ్చేస్తాయి, బాగుంటుంది డిజైనర్ది. మనకి ఎక్కడన్నా పెళ్ళిళ్ళో, రిసెప్షన్లలో వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. సో మనం కింది పార్ట్ చూసుకుంటే కట్ వర్క్ వచ్చి వైరింగ్ పీకో అనేది కూడా ఉంది, ఫుల్ గేరాతో ఉంది స్కర్ట్ అంతా. సో మనకి ఆల్ ఓవర్ వర్క్ అనేది వచ్చింది, మీకు రౌండప్లో మొత్తం వర్క్ అనేది ఉంటుంది మనకి, వెనక ముందు మొత్తం అనే డిజైన్ అనేది ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి ఒక లైట్ పింక్ కలర్ కలర్ అనమాట. బ్లౌజ్ చూపించమ్మా? ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మేడం, మనకి మొత్తం సిల్వర్ వర్క్ అనేది వచ్చేస్తుంది.
సో చూస్తున్నారు కదా, బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో ఇలా ఇచ్చారనమాట. ఫుల్ హెవీ వర్క్ ఇచ్చారు బ్లౌజ్. వెనకాల ఎలా వస్తుంది బ్యాక్? బ్యాక్ ఇలా వచ్చిందండి డిజైన్. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి చూసినారా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో డిజైన్, ఇలా ఇచ్చారనమాట. మధ్యలో ఇలా నెట్ ఇచ్చారు. సో ఇక్కడ చూసేసరికి మనకంతా వర్క్ ఇలా ఇచ్చారనమాట. దీనికి హ్యాండ్స్ ఇచ్చారా? హ్యాండ్స్ కూడా ఉంటాయి మేడం. సో హ్యాండ్స్ కావాలంటే మనం అటాచ్ చేసేసుకోవచ్చు దీనికి. సో ఓవరాల్ బ్లౌజ్ ఇలా వచ్చింది. బ్లౌజ్తోనే లుక్ ఇంకా బ్యూటిఫుల్గా ఉందన్నమాట దీనికి. దీనికి చున్నీ ఎలా వస్తుంది? మనకి ప్లెయిన్ చున్నీ, ప్లెయిన్ చున్నీ ఇచ్చారండి. శాటిన్ బార్డర్ ఇచ్చారు ఇలాగా. సో ఓవరాల్ డ్రెస్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, దీని కాస్ట్ ఎంతమ్మా? 5590. ఇది కూడా 5590. సో దీని కాస్ట్ వచ్చేసి 5590 రూపీస్ ఓన్లీ అండి. ఇది కూడా ఏమైనా వెడ్డింగ్స్కి, పార్టీస్కి, రిసెప్షన్స్కి, మెహందీ ఫంక్షన్స్కి వేసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీంట్లో ఈ కలర్ అనేది, దీంట్లో ఈ కలర్ అనేది ఉంది మేడం. దీంట్లో ఇంకో కలర్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంది. సో చూస్తున్నారు కదా, దీంట్లో ఇది ఇంకో కలర్ అనమాట, లక్స్ బ్లూ కలర్. సేమ్ అదే ప్యాటర్న్లో అనమాట, వేరే కలర్. సో ఇంకో కలర్ ఉందా? ఈ టూ కలర్స్ ఉన్నాయి మేడం. సో దీంట్లో ఈ టూ కలర్స్ మనకి అవైలబుల్లో ఉందన్నమాట. ఓకే, ఇది లార్జ్ అయినా సైజ్? లార్జ్ మేడం, ఎక్స్ఎల్ వరకు వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇంకొక లైన్ వచ్చేసి, సో ఇది ఇంకొకటి అండి. చాలా బాగుంటుంది, ఫుల్ డిజైన్, లైట్ వెయిట్, లైట్ వెయిట్ ఉంటుందండి. మీకు వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ అనేది ఉంటుంది లెహెంగాలో. సో ఇది లైట్ వెయిట్ లెహెంగా అండి, చాలా లైట్ వెయిట్ ఉంటుందంట, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట. మనం క్యారీ చేయడానికి కూడా చాలా కంఫర్ట్ అనిపిస్తుంది అంటున్నారు. దీని బ్లౌజ్ ఎలా వస్తుంది? దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మేడం. సో బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇలా సేమ్ కలర్లో ఇచ్చారు మనకి. ఓకే, దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దీనికి మనకి కోట్ అనేది వచ్చేస్తుంది, లాంగ్ కోట్. ఓకే ఓకే, సో దీనివల్ల గ్రాండ్నెస్ వస్తుంది అనమాట లెహెంగాకి. చూస్తున్నారు కదా, దీనికి ఇలాగా కోట్ లాగా వస్తుంది అనమాట. పైన లోపల లెహెంగా వచ్చి పైన దీనిపైన మనకి ఇలాగా కోట్ లాగా ఉంటుంది. కోట్ అనేది ఓకే, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో డైరెక్ట్గా మీరు చూస్తే తెలుస్తుంది మీకు, ఇలాగ కెమెరాలో మనకి వేరేలా కనపడుతుంది కానీ ఇట్లా పైన లోపల వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది అనమాట. కావాలంటే మనం కోట్ని అవాయిడ్ చేసి కూడా వేసుకోవచ్చు, సో లేకపోతే కోట్ వేసుకునైనా వేసుకోవచ్చు అనమాట. ఓవరాల్ ఇలా వస్తుంది. ఓకే, 3 పీస్ అనమాట ఇది. దీని చున్నీ ఎలా వస్తుంది? దీని చున్నీ ఇలా వచ్చేస్తుంది. ఓకే, దీంట్లో కలర్స్ ఉన్నాయా? ఇంకో కలర్ అనేది ఉంది మేడం. ఎంత దీని కాస్ట్? ఎంత దీని కాస్ట్ వచ్చేసి 6400. 6400. అచ్చా, ఓకే. దీంట్లో మనకి ఈ కలర్ అనేది, దీంట్లో మనకి ఇంకొక కలర్ అన్నమాట. సో ఇది ఇంకొక కలర్. సో ఈ కోట్ కూడా మనకి నెట్టెడ్ ఇచ్చారు కాబట్టి లోపల మొత్తం మనకి బాగా కనబడుతుంది. మనకు ఏంటి, క్రాప్ టాప్ అండ్ లెహెంగా కూడా చక్కగా లోపల కనపడుతుంది అనమాట వేసుకున్నది. ఓకే, సో దీంట్లోనూ ఒకే సైజ్ వస్తుందా? లార్జ్ ఒక్కటి. ఓకే, సో ఇది ఇంకోటి అండి, ఇంకో మోడల్. సో ఇది చూస్తున్నారు కదా మేడం, చాలా బాగుంటుంది. మనకి వర్క్ అనేది కూడా ఏది పోదు, మీరు రఫ్ అంట ఫ్యూజ్ చేయొచ్చు. ఓకే, చాలా గ్రాండ్గా ఉంటుంది మనం. సో కింది పార్ట్ కూడా మొత్తం వర్క్ అనేది ఉంది, చిన్న పర్పల్ కలర్తో వర్క్ అనేది ఇచ్చాడు. సో మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అనేది ఉంది దీనికి. ఓకే, మొత్తం అంతా చూస్తున్నారు కదా డిజైన్, చాలా అంటే చాలా బాగుంది. మొత్తం వర్క్ ఉందండి. సో ఈవినింగ్ పార్టీస్కి ఇలాంటివి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా పార్టీ వేర్ డ్రెస్సెసే ఓవరాల్. సో దీని బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. మనకి హ్యాండ్స్ కూడా ఫుల్ అనేవి వచ్చేస్తాయి. సో హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ నెట్టెడ్ ఇచ్చారు, దీనిపైన కూడా ఇలా వర్క్ ఇచ్చారనమాట. సో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది బ్లౌజ్? సో బ్యాక్ సైడ్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారండి ఇలాగా. ఓకే, సో ఓవరాల్ డ్రెస్ ఇలా వచ్చేస్తుంది. దీనికి చున్నీ ఎలా ఇచ్చారు? నెట్టెడా? ఇలా నెట్టెడ్ పైన హ్యాంగింగ్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, పైన చిన్న చిన్న బుటాస్ అనేవి కూడా వచ్చేస్తాయి. ఓకే, ఎంత దీని కాస్ట్? ఎంత దీని కాస్ట్ వచ్చేసి మనకి 4300. 4300కి వచ్చేస్తుందండి మనకి ఈ పీజ్. ఓకే, దీంట్లో కలర్స్ ఉన్నాయా? నో, సింగిల్ ప్యాక్, ఓన్లీ సింగిల్ కలర్ ఉంది దీంట్లో. ఓకే, సింగిల్ పీజ్ అంటండి. సో ఇది కూడా లార్జేనా ఆర్ ఎక్సెల్ సైజ్? ఇది లార్జ్ మేడం. లార్జ్, ఓకే. కొన్నిట్లో ఎక్సెల్ కూడా దొరుకుతుంది? ఎక్సెల్ కూడా వచ్చేస్తుంది. ఓకే, షాప్ని విజిట్ చేస్తే డెఫినెట్గా మీకు కలర్స్ అనేవి, మోడల్స్ అనేవి దొరుకుతాయి. సో
సో ఇది ఇంకొక సింపుల్ అయిన లెహంగా అండి, చూస్తున్నారు కదా. సో ఇలా అంబ్రెల్లా కట్టించారు. ఓకే, ఇది డిజైనర్ లెహంగా మేడం, బాగుంటుంది. సో మనకి బాడీ పార్ట్ చూసుకున్నట్టయితే ఇట్లా మనకి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు కదా దీనికి బాడీ. అనార్కలి మోడల్ అనేది అంటారు దీన్ని. ఓకే, చాలా బాగుంటుంది మనకి. సో చూస్తున్నారు కదా ఇలా ఇచ్చారు అన్నమాట, వెరైటీగా ఉంది. ఇది అనార్కలి మోడల్ అంట. టాప్ టాప్ వచ్చేసి మనకి కింద ఇట్లా వచ్చేస్తుంది. సో చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ అయిన వర్క్, మంచి వర్క్ ఇచ్చారు, హెవీ వర్క్. సో ఓవరాల్ బాడీ చూడండి ఎంత బాగుందో. మీరు హ్యాండ్ పార్ట్ ని కూడా చూసుకున్నట్టు ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి, దానికి కూడా హ్యాండ్ కూడా కట్ వర్క్ అనేది కట్ వర్క్ ఇచ్చారు. ఓకే, ఇదంతా కూడా నెక్ దగ్గర మనకి స్టోన్ వర్క్ అనేది ఇచ్చారండి. సో ఓవరాల్ ఇలా వస్తుంది అన్నమాట. టాప్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది, సేమ్ ఇలాగే ఉంటుందా? బ్యాక్ సైడ్ కూడా హెవీగా ఇచ్చారు. ఓకే, దీనికి చున్నీ పాట ఎలా వస్తుంది? మనకి చున్నీ వచ్చేసి హెవీగా ఉంటుంది మేడం. సో చున్నీ ఇలా ఇచ్చారు, నెట్టెడ్ లోనే ఇచ్చారు అన్నమాట, బార్డర్ లో వర్క్ ఇచ్చారు. సో ఓవరాల్ డ్రెస్ ఇలా ఉంటుంది. ఎంత దీని కాస్ట్? ఎంత దీని కాస్ట్? వచ్చేసి 5590. సో దీని కాస్ట్ వచ్చేసి 5590 రూపీస్ అండి. వీటిలో కలర్స్ ఉన్నాయా? నో, కేటలాగ్ పీస్. ఇది కేటలాగ్ పీస్ అంట, ఓన్లీ సింగిల్ పీస్. ఇది లార్జ్ కదా, ఇది లార్జ్ సైజ్. ఓకే, సో నెట్టెడ్ లో చాలా గేరా లెహంగా మేడం, బాగుంటుంది, యూనిక్ పీస్. సో చూస్తున్నారు కదా ఇది ఎంత బ్యూటిఫుల్ అయిన కలర్, మంచి లెమన్ ఎల్లో అండి, చాలా అంటే చాలా బాగుంది ఇది. సో ఫుల్ ఇలా వస్తుంది, యునిక్ గా ఉంది కదా ఇది, కలర్ అండ్ డిజైన్ కూడా బాగుంది. సో ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ సైడ్ లో మనకి ఇట్లా ఇచ్చారు హ్యాంగింగ్స్ అనేది. ఓకే, బ్లౌజ్ పార్ట్ ఎలా వస్తుంది? పింక్ ఇచ్చారండి బ్లౌజ్. సో హ్యాండ్స్ ఇక్కడ అటాచ్డ్ ఇచ్చేసారు వీళ్ళు ముందే మనకి, చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది? బ్యాక్ సైడ్ చూసారా నెక్ ఎంత బాగుందో, షేప్ కూడా చాలా మంచిగా ఇచ్చారు, కరెక్ట్ ఫిట్ ఉంటుంది కదా, మొత్తం కరెక్ట్ గా ఉంటుంది ఫిట్టింగ్, చాలా బాగుందండి. ప్రిన్సెస్ కట్ ఇచ్చారు బ్లౌజ్. సో దీనికి చున్నీ ఎలా ఇచ్చారు? చున్నీ పాటు కొంచెం గ్రాండ్ గా ఉందండి, ప్లెయిన్ లో వచ్చేసి ఇలా ఇచ్చారు అన్నమాట. అదే కొంచెం గ్రాండ్ లుక్ ఇస్తుంది అన్నమాట. ఓకే, సో ఓవరాల్ డ్రెస్ ఇలా వచ్చేసింది. ఓవరాల్ చూస్తున్నారు కదా లెమన్ అండ్ పింక్. మీకు ఇట్లాగా కెమెరాలో కంటే కూడా డైరెక్ట్ గా చూస్తే ఇంకా చాలా బాగుందండి ఈ డ్రెస్, మంచి లెమన్ ఎల్లో విత్ లైట్ పింక్ కలర్ అన్నమాట. సో బ్లౌజ్ చూసారు కదా, ఎంత దీని కాస్ట్? ఎంత? 4800. జస్ట్ 4800 రూపీస్ అండి దీని కాస్ట్. ఇది కూడా లార్జ్ సైజే. ఓకే, దీంట్లో ఎక్సెల్ కూడా దొరుకుతుంది. దీంట్లో ఎక్సెల్ కూడా ఉందా? ఎక్సెల్. సో దీంట్లో వచ్చేసి ఎక్సెల్ సైజ్ కూడా ఉందంట ఫ్రెండ్స్. దీంట్లో ఒకే కలర్, ఇంకేం కలర్? సో ఇది కూడా సింగిల్ పీస్, ఒకే కలర్, లార్జ్ అండ్ ఎక్సెల్ దొరుకుతుంది అంటున్నారు. సో ఇది చూస్తుంటే ఇది ఇంకోటి అన్నమాట, ఇది రెడ్ లో ఇచ్చారు. ఇది ఏంటి, ఇది మొత్తం నెట్టెడ్ అయినా? నెట్టెడ్ పైన మనకి ఫ్లవర్స్ అనేవి వచ్చేసాయి, చాలా యూనిక్ పీస్ మేడం, బాగుంటుంది. సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు కదా, మొత్తం టోటల్ గా ఇలా ఇచ్చారు డ్రెస్. హెవీగా అనేది కూడా ఉంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది, ఫుల్ గేరాలో ఉంటుంది. ఓకే, సో చూస్తున్నారు కదా ఇది, సో మొత్తం సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా మంచి బాగా ఫేర్ గా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ డ్రెస్, ఇంకా మంచి ఇంకా ఫేర్ గా కనబడతారు అన్నమాట ఈ కలర్ వేసారంటే. బ్లౌజ్ కూడా రెడ్ కలరే వచ్చేసింది. బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారన్నమాట, సో రెడ్ లోనే నెట్టెడ్ ఇచ్చి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ పార్ట్ కూడా చూడండి ఇలా ఇచ్చారనమాట, నెట్టెడ్ లో ఇచ్చారు డిజైన్, ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి మనకి. ఓకే, బ్లౌజ్ బ్యాక్ కూడా సేమ్ అలాగే ఉంటుందా? ఫ్లవర్స్ అనేవి వచ్చేసాయి. ఓకే ఓకే, దీని చున్నీ పార్ట్ వచ్చేసి మనకి ఇలా హ్యాంగింగ్స్ తో దుపట్టా ఉంటుంది రెడ్ కలర్. ఓకే, సో చున్నీ పార్ట్ ఇలా వచ్చేస్తుంది మనకి. ఎంత దీని కాస్ట్? ఎంత? దీని కాస్ట్ వచ్చేసి మనకి 5360 రూపీస్. సో దీని కాస్ట్ వచ్చేసి 5630 రూపీస్. దీంట్లో ఇంకో కలర్ ఏమైనా ఉందా? నో మేడం, కేటలాగ్ పీస్. ఇది కూడా ఒక పీస్, సింగిల్ పీస్. ఓకే, ఇది లార్జ్ సైజ్. లార్జ్ సైజ్. దీంట్లో ఎక్సెల్ దొరకదా? ఆహా, లేదు మేడం. ఓకే, సో ఇది చూడండి, ఇది ఇంకొక పీస్ అన్నమాట. మిర్రర్ వర్క్ లైంగా మేడం, బాగుంటుంది. సో ఇది మిర్రర్ వర్క్ తెచ్చారు మనకి, లైట్ మిర్రర్స్ అన్నమాట ఇవన్నీ కూడా, హెవీగా లేదు,
లైట్ వెయిట్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అనేది ఉంటుంది మనకి. సో ఈ జిగ్జాగ్ వర్క్ కూడా మనకి మిర్రర్తోనే డిజైన్ చేస్తుంది. సో లైట్ మిర్రర్ అది కూడా మీకు. సో చూస్తున్నారు కదా, ఇది ఇలా వచ్చారనమాట. దీనికి ఓవరాల్ బార్డర్ ఇలా ఇచ్చారు. మొత్తం ఇక్కడ వర్క్ చూడండి ఎలా ఇచ్చారో, మిర్రర్ వర్క్ జిగ్జాగ్ వర్క్తో ఇచ్చారు. ఓవరాల్ మనకి లెహంగా మొత్తం ఇలా వర్క్ ఇచ్చేసి ఇక్కడ మనకి హ్యాంగింగ్స్ అనేది ఇచ్చారనమాట ఇట్లా సైడ్కి. దీనికి ఎలా వస్తుంది పైన టాప్, ఎలా వస్తుంది మనకి టాప్ వచ్చేసి ఇలా హెవీగా ఉంటుంది, ఇలా గ్రీన్ కలర్ టాప్, గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. దీనికి కూడా ఏదైతే జిగ్జాగ్ కట్కి ఇచ్చాడో అది మనకి నెక్ పార్ట్ అది ఇచ్చాడు. సో మనం కింద కూడా పార్ట్ అది ఇచ్చేసాం. సో కింద వచ్చేసరికి ఇలా ఇచ్చారనమాట. ఓకే, బ్యాక్ ఎలా వస్తుంది? బ్యాక్ సింపుల్ గానే ఉంటుందా? బ్యాక్ ప్లెయినే మేడం, ప్లెయిన్ ఇచ్చారు, డిజైన్ చేసి ఉంటుంది. ఓకే ఓకే, దీని చున్నీ ఎలా ఇచ్చారు? దీని చున్నీ వచ్చేసి ఇలా ఇలా ఇచ్చారు, కొంచెం ప్యాటర్న్ అనేది వచ్చేస్తుంది మనకి. ఓకే, సో చున్నీ పార్ట్ వచ్చేసరికి ఇలా ఇచ్చారండి. కొంచెం బాగుంది, కొంచెం గ్రాండ్గానే ఉంది చున్నీ. సో ఓవరాల్ ఇలా వచ్చేసింది మొత్తం సెట్ ఇలా వస్తుంది అనమాట. ఎంత దీని కాస్ట్? ఎంత దీని కాస్ట్ వచ్చేసి 4000. దీంట్లో కలర్స్ ఉన్నాయా? సో దీంట్లోనే మనకి ఇంకో కలర్ చూపిస్తున్నారు. సో చూస్తున్నారు కదా, చాలా లైట్ ఒక ఎల్లో అని చెప్పచ్చా దీన్ని? ఏ కలర్ ఇది? కైండ్ ఆఫ్ ఎల్లో, లైట్ ఎల్లో కలర్ లో ఇట్లా ఇచ్చారండి. బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా చాలా వరకు వీళ్ళ దగ్గర ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంటాయి కలర్స్. ఇంగ్లీష్ కలర్స్ వచ్చేసి ఈవెన్ ఫేర్ గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది, అండ్ కొంచెము డస్కీ కలర్ డార్క్ వాళ్ళకి కూడా బాగుంటుంది, డార్క్ కాంప్లెక్షన్ వాళ్ళకి కూడా. ఓకే, సో ఇది ఇంకొకటి అండి, ఇంకో పీస్ ఇది. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మనకి, మొత్తం డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. మీరు నైట్ ఫంక్షన్లలో పార్టీస్లలో వేసుకుని కూడా మనకి ఈ స్టోన్స్ అనేవి చాలా వరకు చాలా అందంగా మెరుస్తాయి. చూస్తున్నారు కదా ఈ స్టోన్స్ ఎంత బ్యూటిఫుల్గా మెరుస్తున్నాయో, చాలా గ్లిటరీగా ఉందండి మొత్తం. చూడండి మొత్తం ఇలా పెద్ద గేరా వచ్చింది మనకి, ఫ్లేర్ అనేది చాలా పెద్దది వచ్చింది, అండ్ మొత్తం నెట్టెడ్ అనమాట. చాలా లైట్ వెయిట్గా కూడా ఉందన్నమాట ఇది. సో దీనికి బ్లౌజ్ పార్ట్ ఎలా వచ్చింది? మనకి బ్లౌజ్ వచ్చేసి హెవీగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా, సో ఇదంతా ఇలా ప్లెయిన్గా వచ్చి స్టోన్స్ ఇచ్చింది ఇచ్చేసారు కదా. సో ఇక్కడ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇంత హెవీగా ఇవ్వడం వల్ల చాలా గ్రాండ్ లుక్ అనేది అయితే వచ్చేసింది దీనికి. సో చూస్తున్నారా, ఇది దీనికి చున్నీ ఎలా ఇచ్చారు? ఇలా ప్లెయిన్ ఇచ్చేసారు, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత దీని కాస్ట్? ఎంత దీని కాస్ట్? 4000. 4000, జస్ట్ 4000 అండి. దీంట్లో కలర్స్ ఉంటాయా మనకి? సో దీంట్లోనే ఇంకొక బ్లూ కలర్ అనేది మనకుంది చూడండి, చాలా బాగుంది బ్లూ కలర్లో, సేమ్ ఇలాగే ఇచ్చారు. సో బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇంత గ్రాండ్గా వచ్చింది. వర్క్ చూడండి బ్లౌజ్, ఎంత దీని కాస్ట్? ఎంత? 4000, జస్ట్ 4000 అండి. ఓకే, ఇది లార్జ్లోనే దొరుకుతుందా మనకి? ఎక్సెల్లో దొరకదా? ఎక్సెల్ వరకు దీన్ని మనం ఓపెన్ చేయొచ్చు, ఎక్సెల్ కూడా చేసుకోవచ్చా మనం దీన్ని? లోపల మార్జిన్ అనేది ఉంటుంది. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు మనం చూడబోయేది వెల్వెట్ లెహంగా అండి, చాలా బాగుంటుంది. ఇది బ్లాక్ కలర్ లెహంగా కాదు, మీరు వీడియోలో బ్లాక్ అనుకోకండి, ఇది గ్రీన్, డార్క్ గ్రీన్ అండి. వీడియోలో చూస్తుంటే మనకి ఇది బ్లాక్ లా కనపడుతుంది, బట్ దిస్ ఇస్ డార్క్ గ్రీన్ కలర్. మొత్తం ఇదంతా వెల్వెట్ అనమాట. దీనిపైన ఇలా సిల్వర్ వర్క్ ఇచ్చారు, జర్దోసి వర్క్ ఇచ్చారు సిల్వర్లో, థ్రెడ్ వర్క్ అనమాట. ఓవరాల్ ఇలా ఇచ్చారు టోటల్గా. సో ఇలాగా కింద పార్ట్ వచ్చేసరికి ఇలా మనకి ఈ టైప్లో ఇచ్చారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సిల్వర్ బాల్స్ అనేవి ఇచ్చారు. మోతీ వర్క్ అనేది వచ్చేసింది మనకి, మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అనేది ఉంటుంది మనకి. ఇదంతా వచ్చేసి మనకి వెల్వెట్ అండి మొత్తం మెటీరియల్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక్కటే ఇచ్చారు సేమ్ డిజైన్. బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా? మనకి బ్లౌజ్ కూడా సేమ్ గ్రీన్ అండి, ఇది డార్క్ గ్రీన్, ఇట్స్ నాట్ బ్లాక్. మీకు బ్లాక్ లా కనబడుతుంది, బట్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్. సో బ్లౌజ్ పార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఓవరాల్ ఇలా నెక్ ఇలా ఇచ్చారు. సో ఇది ఇట్లా ఇచ్చారు అనమాట మొత్తం వర్క్, ఎంత గ్రాండ్ గా ఉంది చూడండి బ్లౌజ్. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు వర్క్. సో ఇలా ఇచ్చారు వర్క్. ఓకే, దీనికి హ్యాండ్స్ లోపల ఉంటాయి, మనం కావాలంటే కుట్టించుకోవచ్చు. సో చున్నీ పార్ట్ ఎలా ఇచ్చారు? ఇలాగా ఇలా సింపుల్ గా ఇచ్చారనమాట చున్నీ పార్ట్ వచ్చేసరికి. చూడండి ఇలా ఇచ్చారనమాట హ్యాంగింగ్స్ చున్నీకి, చాలా అంటే చాలా బాగుంది. ఎంత అమ్మా ఇది కాస్ట్? ఎంత? 4800. 4800. దీంట్లో వేరే కలర్స్ ఉన్నాయా? మనకి కలర్ వచ్చేసి పర్పుల్ కలర్
ఇంకో కలర్ కూడా ఉందండి, దీంట్లో మనకి ఈ కలర్ ఉందన్నమాట, పర్పుల్ అన్నమాట. ఇది చాలా గ్రాండ్ గా ఉందండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది. మొత్తం ఓవరాల్ హెవీగా ఉంది, బ్లౌజ్ హెవీగా ఉంది, అలాగే కింద లెహెంగా కూడా ఫుల్ హెవీగా ఇచ్చారు కాబట్టి చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది. దీనికి చున్నీ ఇలా ఇచ్చారు. కాస్ట్ ఎంత అని చెప్పావు? దీని కాస్ట్ వచ్చేసి మనకి 4000, ఓన్లీ 4800 రూపీస్ అండి. దీంట్లో ఈ టూ కలర్స్ అయినా, ఇంకా కలర్స్ ఏమా? ఓకే, ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఎక్స్ఎల్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఓకే ఓకే, లోపల మార్జిన్ ఉంటుంది, మనం కావాలంటే ఎక్స్ఎల్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇది ఇంకొకటి అన్నమాట, ఇది ఇంకొక లెహెంగా, చాలా యూనిక్ పీస్ ఇది. సో మొత్తం స్టైల్ కూడా చాలా బాగుంటుంది దీన్ని. సో మనకి చాలా యూనిక్ గా ఉందండి, చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది చూస్తున్నారా, దీని వర్క్ చూడండి, గోల్డ్ వర్క్ ఇచ్చారు, లీవ్స్ లాగా ఇచ్చారనమాట. మొత్తం చూడండి వర్క్ అనేది, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మొత్తం ఓవరాల్ వర్క్ ఇలా ఇచ్చారు మనకి. సో దీనికి ఫ్లేర్ కూడా బాగా పెద్దది ఇచ్చారు. చాలా అందంగా ఉందండి దీని దీని బ్లౌజ్ ఎలా వస్తుందమ్మా? బ్లౌజ్ మనకి ఇలా ఉంటుంది మేడం, గ్రాండ్ గా ఉంటుంది. సో బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు, గ్రాండ్. దీనికి చూస్తున్నారా హ్యాండ్స్ వెరైటీగా ఇచ్చారు, హ్యాండ్స్ పార్ట్ కూడా మనకి ఇలా ఉంటుంది. చూస్తున్నారా హ్యాండ్స్ ఇలా ఇచ్చారనమాట, ఇలాగా ఇక్కడ మొత్తం వర్క్ ఇచ్చారు, సీక్వెన్స్ ఇచ్చారు, మొత్తం ఓవరాల్ ఇలా ఇచ్చారు బ్లౌజ్. ఫ్రంట్ నెక్ పార్ట్ ఇలా ఉంది, అండ్ బ్యాక్ ఎలా వస్తుంది చూస్తున్నారా, వెనకాల ఎలా ఇచ్చారో మొత్తం ఇలా ఇచ్చారనమాట బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కి. మనకి చున్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి, మొత్తం ఓవరాల్ ఈ లెహెంగా చాలా అంటే చాలా బాగుంది. సో చున్నీ పార్ట్ వచ్చేసరికి సింపుల్ గా ఇలాగ ఇచ్చారనమాట, నెట్టెడ్ చున్నీలో ఇలా ఇచ్చారు, లేస్ అనేది ఇచ్చారు. సో ఓవరాల్ డ్రెస్ ఇలా వస్తుంది అనమాట ఓవరాల్ లెహెంగా. ఎంత దీని కాస్ట్? ఎంత? 6550. సో దీంట్లో మనకి కలర్స్ అనేవి ఉంటాయా? నో మేడం, క్యాటలాగ్. ఇది ఒకే పీస్? ఓకే, క్యాటలాగ్ పీస్ ఒకటే పీస్ అండి ఇది. ఓకే, సో ఇది ఎక్సెల్ వాళ్ళకి వస్తుందా ఈ డ్రెస్? నో మేడం, ఓన్లీ ఓన్లీ లార్జ్ వాళ్ళకా? ఓకే. సో ఇది ఇంకొకటి, ఇంకో డిజైనర్ అనమాట. సో చూస్తున్నారు కదా, మనకి కలర్ కూడా చాలా చూస్తున్నట్టయితే ఇంగ్లీష్. సో ఇది కూడా బాగుందండి కలర్, చాలా చాలా లైట్ కలర్. ఇది కూడా ఫెయిర్ కాంప్లెక్షన్ అండ్ డల్ డస్కీ కాంప్లెక్షన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సో ఇలా వచ్చేసింది అనమాట, మొత్తము ఇలా నెక్లెస్ డిజైన్ లాగా ఇచ్చారు, మొత్తం గోల్డ్ డిజైన్ ఇచ్చారనమాట. సో బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఎలా వస్తుంది చూపి, బ్లౌజ్ ఇలా ఇచ్చేసారా, అటాచ్ చేస్తారా, హెవీగా మొత్తం వర్క్ అంతా గోల్డ్ వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా ముందే వీళ్ళు అటాచ్ చేసేసారండి. సో బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఎలా వస్తుంది, బ్యాక్ చూసారా చాలా పెద్ద ఇట్లా ఇచ్చారనమాట నెక్. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, కరెక్ట్ సైజ్ వాళ్ళకైతే బాగా ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటుంది. ఇది ఎంత? ఇది ఎక్సెల్ లార్జ్? అది ఇది ఎక్సెల్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. ఇది ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది అంట అండి ఈ డ్రెస్. ఓకే, టైట్ చేసుకోవాలంటే లోపల టైట్ చేసుకోవచ్చు, లార్జ్ కావాలంటే. చున్నీ పాట ఎలా వచ్చింది? చున్నీ వచ్చేసి మనకి ఇలా వచ్చింది, నెక్కడ్ లో ఇచ్చేసారు, హెవీగా ఉంది కాబట్టి చున్నీ ప్లెయిన్ గా సింపుల్ గా ఇచ్చారు. ఓకే, ఎంత దీని కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి 4950. 4950 అండి దీని కాస్ట్. దీంట్లో కలర్స్ ఉన్నాయా? నో మేడం, క్యాటలాగ్. ఇది కూడా సింగిల్ పీస్ క్యాటలాగ్ పీస్ అండి. ఓకే, ఇది ఎక్సెల్ వాళ్ళకి వస్తుంది. ఓకే, ఇంకొకటి వచ్చేసి మనకి వెల్వెట్ అండి. ఈ వెల్వెట్ మీద మొత్తం ఇలా డిజైన్ ఇచ్చారండి, ఫ్లోరల్ డిజైన్. సో వెల్వెట్ ఫ్లవర్స్ డిజైన్ అనేది వచ్చేసింది, ఇలా ఫిష్ కట్ లో ఇచ్చారనమాట. ఓకే, మనకి బాడీ కూడా సేమ్ వెల్వెట్ పైన వర్క్ వచ్చేసింది. చూస్తున్నారా బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చింది, కాంట్రాస్ట్ దుపట్టా అనేది. సో దీనికి దుపట్టా కాంట్రాస్ట్ ఇచ్చారు, బాగుంది. ఎంత మా దీని కాస్ట్? ఎంత? దీని కాస్ట్ వచ్చేసి 3990. 3990 రూపీస్ అండి. ఓకే, దీంట్లో ఏమైనా కలర్స్ ఉన్నాయా? నో మేడం, క్యాటలాగ్ పీస్. ఇది సింగిల్ పీసే, ఇది లార్జ్ కదా, దీంట్లో ఎక్సెల్ రాదా? ఓకే, ఓన్లీ లార్జ్ దొరుకుతుందండి దీంట్లో. సో ఈ లెహెంగాని నేను పోయిన వీడియోలో మీకు చూపించానండి, అప్పుడు చాలా మంది వచ్చి అడిగారు. సో ఇప్పుడు స్టాక్ కూడా వచ్చేసింది, మీరు షాప్ ని విజిట్ చేస్తే మాత్రం ఇంకా చాలా వెరైటీ అనేది మీరు చూడొచ్చు మా షాప్ లో. ఓకే, చూస్తున్నారు కదా ఎంత బాగుంది లెహెంగా. సో దీంట్లో కూడా చాలా వచ్చినాయి కలెక్షన్స్ వీళ్ళ దగ్గర. సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు, అలాగే ఇది
పింక్ ఓవరాల్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, మొత్తం మిరర్స్ ఇచ్చారు, ఓవరాల్ మిరర్ వర్క్ అన్నమాట. ఓకే, దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు, బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. దీనికి కూడా ఫుల్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. సో బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్. నెక్ చాలా మంచిగా ఇచ్చారనమాట వెనకాల బ్యాక్ నెక్. దీనికి కూడా హ్యాండ్స్ వస్తాయి కదా, మనం కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, దీని చున్నీ పార్ట్ వచ్చేసరికి ఇలా ఇచ్చారనమాట. ఓకే, దీంట్లో ఓన్లీ 2 కలర్స్ దొరుకుతాయా? ఎంత దీని కాస్ట్? ఎంత దీని కాస్ట్ వచ్చేసి మనకి 4000. ఓన్లీ 4000 ఫ్రెండ్స్, ఓన్లీ 4000 కి ఇంత బ్యూటిఫుల్ అయిన లెహెంగా వస్తుంది మనకి. సో కింద పార్ట్ వచ్చేసరికి కూడా మనకి ఇలా ఇచ్చేసారనమాట, మొత్తము రకుల్ స్టైల్, రకుల్ స్టైల్లో ఇచ్చారు. ఓకే, ఇది లార్జా ఎక్సెల్? అది లార్జా అండ్ ఎక్సెల్ వాళ్ళు, ఎక్సెల్ ఎక్సెల్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఓకే, సో ఇది ఒకటి డిజైనర్ లంగా మేడం, బాగుంటుంది. సో ఇది ఇంకొక టైప్, దీంట్లో కూడా మనకి మిర్రర్స్ అనేవి వచ్చేసినాయి అండి. మొత్తం చూస్తున్నారు కదా ఎంత బాగుందో, లైట్ వెయిట్ అనమాట, చూడడానికి హెవీగా ఉంది కానీ చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఇలా ఇచ్చారనమాట, స్టార్క్ ఉందని అంటారు దీన్ని, మొత్తం స్టార్క్ ఉందనంట. మిర్రర్ వర్క్ లాగే ఉంది కదా మొత్తం, మిర్రర్ వర్క్ లానే కనిపిస్తుంది, దీన్ని స్టార్క్ ఉందని అంటారు. ఓకే, మనకి బాగుంటుంది కలర్ కూడా. కాంబినేషన్ చూసుకున్నట్టయితే లైట్ లెమన్ ఎల్లో పైన చాలా సిల్వర్ వర్క్ డిజైన్ అనేది ఉంది. మనకి బ్లౌజ్ అనేది కూడా చూస్తున్నా వెరైటీగా ఉందండి. బ్లౌజ్ చూసారా, హ్యాండ్స్ చూసారా ఎలా వచ్చిందో. బ్లౌజ్ పార్ట్ ఫుల్ వర్క్ ఇచ్చేసారు మొత్తం బ్లౌజ్ లో కూడా మనకి. ఇది కూడా బాగా ఫేర్ కాంప్లెక్షన్, కొంచెం డార్క్ కాంప్లెక్షన్, డస్కీ కాంప్లెక్షన్ వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ వెనకాల ఎలా వస్తుంది, బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్, బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట, వి షేప్ లో నెక్ ఇచ్చారు మనకి. ఓకే, దీని చున్నీ ఎలా వచ్చారు? పీచ్ కలర్ ఇచ్చారండి దీనికి, కొంచెం కాంట్రాస్ట్ గా ఇచ్చారు కలర్ అనేది చున్నీ. ఓకే, ఎంతమ్మా దీని కాస్ట్? ఎంత 4640. సో ఈ డ్రెస్ వచ్చేసి మనకి 4640 వస్తుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయా? దీంట్లో కలర్స్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్. సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ అయిన కలర్ అండి, దీంట్లో మనకి లైట్ గ్రీన్ లో ఇచ్చారు. సో సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ లో. సో చున్నీ కూడా ఎలా ఇచ్చారు దీనికి? దీనికి కూడా పీచ్ ఇచ్చారు చున్నీ. ఓకే ఓకే, ఇదేంటి ఏ సైజ్ ఇది? ఇది వచ్చేసి మనకి లార్జ్ మేడం, లార్జ్ సైజ్. దీంట్లో ఎక్సెల్ వస్తుందా? ఓన్లీ లార్జ్. ఓకే, దీంట్లో ఓన్లీ లార్జే వస్తుందండి సైజ్ మనకి. ఈ రెండు కలర్సే ఉన్నాయా దీంట్లో? ఓకే, ఓన్లీ 2 కలర్స్ ఉన్నాయంట దీంట్లో. సో ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్లో కొన్ని కలెక్షన్స్ అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చూసాము. ఇంకా వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్గా వెడ్డింగ్ కోసమే డిజైన్ చేసిన కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా బాలీవుడ్ స్టైల్ వెడ్డింగ్ కలెక్షన్స్ అన్నమాట, డిజైనర్ వేర్ వెడ్డింగ్ కలెక్షన్ సెట్స్. సో కొన్ని కలెక్షన్స్ అయితే మనం ఇప్పుడు చూసాం కదా, ఇంకా కొన్ని ఉన్నాయండి. అవన్నీ కూడా నేను ఇంకా నా అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఒకే వీడియోలో పెట్టాలంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో మీరు రెగ్యులర్గా నా ఒక ఛానల్ని ఫాలో అవ్వండి, మొత్తము అన్ని కలెక్షన్స్ మీరు చక్కగా చూడొచ్చు నా ఫ్యూచర్ వీడియోస్లో. సో ఇంతటితో నేను ఈ వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇది మొదటిసారి నా ఛానల్ విజిట్ చేసినట్టయితే ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోద్దు, అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు టైం ఫ్రెండ్స్. బై బై అండ్ టేక్ కేర్.